మానవత్వం లేని ఘటనలను మనం ప్రతిరోజు చూస్తుంటాం. వీళ్ళు మనుషులేనా అని మనసులో బాధపడుతూ ఉంటాం. అలాంటి మానవత్వం లేని ఓ కర్కోటకుడిని చూసి కేరళ జనం తూ అన్నారు. అతని తల్లిని చూసి చీ అన్నారు. ఎందుకంటే 23 ఏళ్ల విస్మయని ఘోరంగా టార్చర్ చేసి చంపారనే విషయం చాలా మందికి తెలుసు. ఆ నీచుడికి కేరళ సర్కారు తగిన శాస్తి చేసింది. అతనికే కాదు, కట్నం కోసం పీకు తినే రాక్షసులు వారి తల్లిదండ్రులకు కూడా హెచ్చరిక లాంటి నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలిస్తే మనం కూడా షాక్ అవుతాం. విస్మయ వి నాయర్ కేరళలోని కడక్కల్లో కైతోళ్లో ఉంటూ ఉన్నారు. ఆమె వయసు 23 ఏళ్లు. విస్మయ తండ్రి తన బంధువుల ద్వారా వచ్చిన ఒక సంబంధం చూసి ముచ్చటపడ్డారు. కిరణ్ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కేరళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుందని విస్మయ తండ్రి మురిసిపోయాడు. కిరణ్ అడిగిన దానికంటే ఎక్కువ కట్నమే ఇచ్చారు. తన బిడ్డ సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు ఆ తండ్రి. 100 తులాల బంగారం, ₹1 కోటి విలువ చేసే ఎకరం భూమిని రాసిచ్చేశాడు. అంతేకాకుండా కారు కూడా కానుకగా ఇచ్చాడు. తన కొడుకును కాదని కూడా ఆస్తిలో సగానికంటే ఎక్కువే ఇచ్చాడు ఆ తండ్రి. ఇద్దరికీ ఆస్తిలో వాటా చెరిసగమని కిరణ్కు కూడా చెప్పాడు. విస్మయ అన్నయ్య సైతం మా చెల్లెలు సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు. అలా ఘనంగా పెళ్లి చేసి పంపించారు. 6 నెలల వరకు విస్మయను బాగానే చూసుకున్నాడు కిరణ్. కానీ అతనిలోని బలుపు మెల్లగా బయటపడింది. తన కారు మైలేజ్ ఇవ్వడం లేదని మంచి కారు కావాలని విస్మయ దగ్గర పేచీ పెట్టాడు. దీంతో తన అన్నయ్యకు ఫోన్ చేసింది విస్మయ. బావాకు ఇచ్చిన కారు నచ్చలేదని వేరే కారు కావాలని అడిగింది. తన చెల్లెలు కోరితే తల్లితో గొడవపడైనా కొత్త కారు తెస్తాడని విస్మయకు బాగా తెలుసు. ఇంకేముంది, ఇంట్లో చెప్పకుండానే తన బావ కోసం 2 రోజుల్లో కొత్త కారు తెచ్చి ఇంటి ముందు పెట్టేశాడు. మొదట ఇద్దరి సంతోషం కోసం అనుకున్నాడా అమాయకపు అన్న. కానీ ఆ తర్వాత మరో 10 లక్షలు కావాలని, బీచ్ వైపు ఉండే ఫ్లాట్ కావాలని ఇక విస్మయను వేధించసాగాడు. చివరకు కొట్టడం, తిట్టడం మొదలు ఆమె తల్లిదండ్రులతో కూడా కనీసం మాట్లాడకుండా ఫోన్ లాగేసుకున్నాడు. ఒకసారి తన అన్నకు చెబితే విస్మయను తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన ముందే కొడుతుంటే తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల దగ్గర రాజీ చేసుకున్నాడు. తన ఉద్యోగం పోతుందని కాళ్ళబేరానికి వచ్చాడు కిరణ్. కానీ వాడి సైకో మెంటాలిటీ ఏంటో గానీ పోలీస్ స్టేషన్ నుంచి విస్మయను కారెక్కించిన తర్వాత ఇంటికి తీసుకెళ్తూ ఇష్టం వచ్చినట్లు కారులో చావబాదాడు. ఇక ముందు అతని తల్లిదండ్రులు కూర్చొని విస్మయను బూతులు తిట్టారు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆ దెబ్బలకు తట్టుకోలేక ఇంటి సెక్యూరిటీ గార్డును కాపాడమని వేడుకుంది. కానీ ఏమాత్రం కనికరించలేదు. అతను కూడా కాపాడలేకపోయాడు. సెక్యూరిటీ గార్డు కొట్టద్దని చెప్పిన కిరణ్ మృగంలా ప్రవర్తించాడు. ఆ రోజు భోజనం లేకుండానే ఇంట్లో ఒక గదిలో బంధించారు. ఆ తర్వాత ఇలా ప్రతిరోజు డబ్బుల కోసం చిత్రహింసలు పెట్టారు. కొడుకును రెచ్చగొడుతూ, కోడలిని తంతూ, తాను ఒక మహిళే అన్న విషయం కూడా మరిచిపోయింది ఆ నీచురాలు. ఇద్దరూ కొడుతుంటే ఇక తన జీవితం నాశనమైందని కన్నీళ్లు పెట్టుకుంది. తన చిన్నమ్మ కూతురుకు ఫోన్ చేసి తన బాధ చెప్పుకుంది. నువ్వు కూడా పెళ్లి చేసుకోకు, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు, నాకు నరకంగా ఉంది, నాకు బ్రతకాలని లేదని విస్మయ బోరున విలపించింది. తన దెబ్బలను ఫోటోలను తీసి పంపింది. తన అన్నకు తల్లిదండ్రులకు చెప్పొద్దని వేడుకుంది. అయినా సరే అక్క పరిస్థితి బాగాలేదని విస్మయ చెల్లెలు తన పెద్దమ్మకు చెప్పి ఏడ్చింది. తెల్లవారుజామున వెళ్లి ఇంటికి తీసుకురావాలని అనుకునే లోపే చనిపోయిందనే వార్త వారిని షాక్ గురిచేసింది. బాత్రూంలో ఉరివేసుకుందని, తాము డోర్ను బద్దలు కొట్టి ఆసుపత్రికి తీసుకువచ్చామని కిరణ్ చాలా కూల్గా విస్మయ పేరెంట్స్కు చెప్పాడు. అయితే ఆసుపత్రిలో ఎక్కువసేపు ఉంటే కొడతారనే భయంతో కిరణ్తో సహా అంతా పారిపోయారు. విస్మయ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి నాటకాలు ఆడుతున్నారని ఆమె పేరెంట్స్ కూడా కేసు పెట్టారు. ఈ ఘటన కేరళలో సెన్సేషనల్గా మారింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. వరకట్నాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను తీసుకురావాలని ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కట్నం ఇచ్చిన వాళ్లను తీసుకున్న వారిని జైల్లో వేసే విధంగా చట్టాలు మార్చాలని, విస్మయ కేసుతోనైనా కళ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. విస్మయ కేసుపై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కిరణ్ కేరళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అతనిని విస్మయ హత్య తర్వాత అతనిపై కేసు నమోదు కాగానే ఉన్నతాధికారులు సస్పెండ్ చేసేశారు. అతనిపై డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించింది. వరకట్నపు కేసు కావడంతో కేరళలో ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన చట్టాలున్నాయి. వాటి ప్రకారం 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు కిరణ్ ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని నివేదిక అందింది. దీంతో కేరళ రవాణా శాఖ మంత్రి యాంటోనీ రాజ్ కిరణ్ను సర్వీస్ నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక అతనికి పెన్షన్ కూడా రాదని చెప్పేశారు. కిరణ్ను పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించింది కేవలం వరకట్నం తీసుకున్నందుకే. అతను వరకట్నం, వేధింపులు, హత్య, దారుణంగా హింసించడం చేశాడు. కేరళ గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1960 ప్రకారం 93E కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించాడని మంత్రి ప్రకటించారు. ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ కట్నం తీసుకోకూడదు, ఇవ్వకూడదు కూడా. ఆ నిబంధనలను ఉల్లంఘించి సర్వీస్ నుంచి తొలగించబడ్డ మొదటి ఉద్యోగి కిరణ్. ఇతను మహిళా వ్యతిరేకి, సమాజంలో ఉండడానికి అనర్హుడు, ఉన్నత చదువులు చదివిన మూర్ఖుడు. ఇతను ఇలాంటి వ్యక్తులుంటే మహిళలకు భద్రత ఉండదని మంత్రి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకిపారేశాడు. విస్మయ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు ఆయన. ఇక కిరణ్ను సర్వీస్ నుంచి తీసేయడమే కాకుండా అతనికి అతని తల్లిదండ్రులకు ఉరిశిక్ష వేయాలని, అప్పుడే అందరూ సంతోషిస్తారని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికీ కిరణ్ అతని తల్లిదండ్రులు జైల్లో చెప్పకూడదు తింటూనే ఉన్నారు. మరి ఇలాంటి దుర్మార్గులకు ఇలాంటి శిక్షలు సరిపోతాయా? మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.